అమ్మా ఇంకా చాలా మంది రాలేదేమ్మా. ఫోన్ చేయండి నాన్న, ఇంకా టైం అవుతుంది. రావాలమ్మా తొందరగా. గుడ్ మార్నింగ్ అన్న. అమ్మా మిగతా చంద్ర వాళ్ళకి ఫోన్ చేయమ్మా, మల్లేశ్వరి వాళ్ళకి. చేయమ్మా. తొందరగా రావాలమ్మా. ఏం నవీన్ ఇంత లేట్గా వచ్చినావు? గుడ్ మార్నింగ్. ఓకేనమ్మా, ఈరోజు మనకి ప్రాక్టికల్ పీరియడ్ కదా, కాబట్టి ప్రాక్టికల్కి సంబంధించి ఆ సిలబస్ కొన్ని ఆ స్లైడ్స్, నెక్స్ట్ ఏమన్నా స్పాటర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామా. చూడండిమ్మా, ప్రాక్టికల్కి సంబంధించినటువంటి సిలబస్ అండ్ క్వశ్చన్ పేపర్ మోడలు, ఆ తర్వాత కొన్ని స్లైడ్స్ గురించి మనం ఇప్పుడు చూద్దామా. ఫస్ట్ చూడండిమ్మా, మీకు ప్రాక్టికల్ అనేది, మీకు ప్రాక్టికల్స్ జరుగుతాయి కదా సెకండ్ సెమ్కి, అన్ని సెమ్లకు ప్రాక్టికల్స్ సపరేట్గా ఉంటాయి. దీనికి మీకు ఇప్పుడు సెకండ్ సెమ్లో ఎక్స్టర్నల్ సారు వస్తారు, ప్లస్ మీకు 50 మార్క్స్ ఉంటాయి ఈ ప్రాక్టికల్స్ అనేటివి. ఈ 50 మార్క్స్కి ఏముంటాయి, మీ సిలబస్ ఏంటి, ఫస్ట్ సిలబస్ తెలుసుకున్న తర్వాత క్వశ్చన్ పేపర్ మోడల్ ఎలా ఉంటుంది అవన్నీ నేను చెప్తానమ్మా మీకు. ఓకేనా, రైట్ డౌన్. ఫస్ట్ మీకు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లు ఏమీ ఉండవమ్మా, అంటే డిసెప్షన్ ఉంటుంది కానీ ఎక్స్పెరిమెంట్స్ అలాంటివి ఏమి ఉండవు. మీకు స్లైడ్స్ అండ్ స్పాటర్స్ చాలా ఉంటాయి మీకు ఈ సెమ్లో, సెకండ్ సెమ్లో. కాబట్టి మీరు రాసుకోండి. ఫస్ట్ ఏంటంటే ప్రోటోకార్డేటా, హెడ్డింగ్ పెట్టుకొని ప్రోటోకార్డేటా. నేను షేర్ కూడా చేస్తానమ్మా, రాసే వాళ్ళు ఫాస్ట్గా రాయండి, లేదంటే నేను మీకు ఇది పంపిస్తాను. ఓకేనా, ప్రోటోకార్డేటాకు సంబంధించి మనం మూడు స్లైడ్స్ చదువుతామ్మా. ఒకటి స్పాటరు, రెండు స్లైడ్లు ఉంటాయి దీంట్లో ప్రోటోకార్డేటాలో. మీరు మీట్లో పెట్టుకోవాలమ్మా, ఎవరు ఆన్లో ఉన్నారు, నాకు డిస్టర్బెన్స్ వస్తుంది. మీట్లో పెట్టండి అమ్మా. ఈ ప్రోటోకార్డేకి సంబంధించి మనకు ఉండే సిలబస్లో ఒక స్పాటర్ ఉంది, రెండు స్లైడ్స్ ఉన్నాయి. ఆ స్పాటర్ నేమ్ చూడండి, మీకు ఇక్కడ డిస్ప్లే కూడా అవుతుంది, ఇంగ్లీష్లో ఉంది. మీరు తెలుగు మీడియం కాబట్టి తెలుగులో కూడా రాసుకోవచ్చు, నేను తెలుగులోనే చెప్తాను, వినండి. ఫస్ట్ స్పాటర్ ఏంటి అంటే హెడ్మేనియా. నెక్స్ట్ సెకండ్ వన్ యాంఫియాక్సిస్. థర్డ్ వచ్చి యాంఫియాక్సిస్ నిలువు కోత. ఈ మూడు ప్రోటోకార్డేటాకు సంబంధించి మనము ప్రాక్టికల్కి సంబంధించేటువంటి సిలబస్లో ఉన్నవి. నెక్స్ట్ హెడ్డింగ్
సైక్లోస్టోమేటా. సైక్లోస్టోమేటా దీంట్లో మనం మీరు ఎలా అంటే 1, 2, 3లో ఎలా వేసుకుంటారంటే హెడ్డింగ్లను వదిలేసి 1, 2, 3లో వేసుకోండి. ఎందుకంటే మీకు ఎన్ని డయాగ్రామ్లు ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు 3 చెప్పినాయి కదా, సైక్లోస్టోమేటా అనేది హెడ్డింగ్ అయినా 4వది రాసుకోండి. పెట్రోమైజాన్, పెట్రోమైజాన్, పెట్రోమైజాన్. నెక్స్ట్ వన్ మిక్సిన్, పెట్రోమైజాన్ అండ్ మిక్సిన్. నెక్స్ట్ హెడ్డింగ్ పైసిస్. మీరు రాసుకోకపోయినా పర్లేదు, నేను షేర్ అయితే చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు రాయండి నాన్న, లేదంటే ఇవి ఇంగ్లీష్ వర్డ్స్లో ఉంటాయి అందుకని మీరు తెలుగులో కూడా రాసుకుంటే బెటరు. ఓకేనా? పెట్రోమైజాన్ అండ్ మిక్సిన్. నెక్స్ట్ నెక్స్ట్ హెడ్డింగ్ పైసిస్. పైసిస్ అంటే చేపలు. పైసిస్ దాని కింద రాసుకోండి, 6 నెంబర్ ఇచ్చుకోండి. టార్పిడో, టార్పిడో, హిప్పోకాంపస్, ఎక్సోసీటస్ అండ్ ఎకైనస్, ఎకైనస్, లేబియో, లేబియో, కట్లా, క్లారియస్, క్లారియస్, చెన్న, చెన్న, యాంగ్విల్లా, యాంగ్విల్లా. ఇవి మీకు పైసిస్లో ఉండేటటువంటి యానిమల్స్. టోటల్గా ఇప్పటి వరకు 14 వచ్చాయి. నెక్స్ట్ యాంఫీబియన్స్, ఉభయచరాలు. యాంఫీబియన్స్ అంటే ఉభయచరాలు హెడ్డింగ్. నెక్స్ట్ 5th వన్ ఇక్టియోఫిస్, ఇక్టియోఫిస్. నెక్స్ట్ ఆమ్లిస్టోమా, ఆమ్లిస్టోమా. నెక్స్ట్ ఎక్సోలోటల్ లార్వా, ఎక్సోలోటల్ లార్వా. నెక్స్ట్ వన్ హైలా, హైలా. ఈ నెక్స్ట్ ఇవి యాంఫీబియా అంటే ఉభయచరాలకు సంబంధించినటువంటి యానిమల్స్ మనకుండే సిలబస్లో. నెక్స్ట్ సరీసృపాలు, రెప్టైల్స్, రెప్టైల్స్ అంటే సరీసృపాలు. నెక్స్ట్ 19 డ్రాకో, డ్రాకో. నెక్స్ట్ వన్ కెమిలియాన్, కెమిలియాన్. నెక్స్ట్ యూరోమాస్ట్రిచ్, యూరోమాస్ట్రిచ్, యూరోమాస్ట్రిచ్. నెక్స్ట్ 22 టెస్టుడో, టెస్టుడో. నెక్స్ట్ వన్ ట్రయోనిక్స్, ట్రయోనిక్స్, ట్రయోనిక్స్. నెక్స్ట్ రస్సెల్స్ వైపర్, రస్సెల్స్ వైపర్. నెక్స్ట్ నాజా, 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 నాజా. నెక్స్ట్ క్రైట్, క్రైట్. నెక్స్ట్ వన్ హైడ్రోపిస్, హైడ్రోపిస్. నెక్స్ట్ క్రోకోడైల్. 28 వన్ ఏంటంటే క్రోకోడైల్. ఓకేనా? ఇవన్నీ మీకు రెప్టీలియా సరీసృపాల నుండి వచ్చినటువంటి మనకు ఉండే యానిమల్స్, వాటి గురించి చదువుకోవాలి. రికార్డులో అయితే కనుక ఈ మీరు ఇవన్నీ డయాగ్రామ్స్ వేయాలి, రికార్డులో ఇవన్నీ వేయాలి, నేర్చుకోవాలి. మనకు ఇవే సిలబస్లో ఉండేది. ఏవి? ఇప్పటి వరకు రెప్టీలియా చదువుకున్నాం కదా. నెక్స్ట్ పక్షులు, ఏవ్స్. ఏవ్స్కు సంబంధించి చిటాక్యుల, చిటాక్యుల. నెక్స్ట్ యూడైనమిస్, యూడైనమిస్. 31 బ్యూబో, బ్యూబో, బ్యూబో. నెక్స్ట్ 32 ఆల్సేడో, ఆల్సేడో. ఇవి మీకు పక్షుల్లో ఉండేటటువంటి సిలబస్. నెక్స్ట్ లాస్ట్ మమ్మేలియన్స్ లేదా మ్యామల్స్, క్షీరదాలు. క్షీరదాలకు సంబంధించి 3 ఉన్నాయి యానిమల్స్, అవే 33 1 ఆర్నిథోరింకస్, ఆర్నిథోరింకస్. నెక్స్ట్ వన్ ప్టీరోపస్, ప్టీరోపస్, ప్టీరోపస్. పీకిట్ అవ్వద్దు, ప్టీరోపస్. నెక్స్ట్ ఫ్యునాంబ్యులస్, ఫ్యునాంబ్యులస్, ఫ్యునాంబ్యులస్. ఓకేనా?
ఇవన్నీ మనకు ఉండే స్లైడ్లు అండ్ స్పాటర్స్ లేదా మోడల్స్ ఏవైనా అనొచ్చు. స్లైడ్స్ అంటే ఒక చిన్న గ్లాస్ పైన మనకు పెట్టింటారు, దాన్ని స్లైడ్స్ అంటారు. స్పాటర్స్ అంటే ఒక చిన్న డబ్బా లాగుండే గ్లాస్లో అనిమల్ని ఉంచింటారు, దాన్ని స్పాటర్స్ అంటారు. మోడల్స్ అంటే చార్ట్ మీద కానీ లేదంటే వాటిని ఒక బొమ్మలాగా తయారు చేసి కానీ ఉంటాయి, వాటిని మోడల్స్ అంటారు. ఇవి ఎలా అయినా ఉండొచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకొక రోమన్ ఉంది. ఇదంతా ఫస్ట్ రోమన్. స్లైడ్స్ అండ్ స్పాటర్స్ అని ఉండేది ఇదంతా ఫస్ట్ రోమన్. నెక్స్ట్ సెకండ్ రోమన్లో డిసెక్షన్స్ ఉన్నాయి. మూడు డిసెక్షన్స్ ఉన్నాయి మన సిలబస్ ప్రకారం. మూడు డిసెక్షన్స్ ఉన్నాయి దానికి. ఇంతవరకు 35 స్లైడ్స్ స్పాటర్స్ అయినాయి. ఇప్పుడు డిసెక్షన్లోకి వెళ్తే నంబర్ 1 స్కోలియోడాన్. స్కోలియోడాన్ 9-10 కపాల నాడులు. 9-10 కపాల నాడులు. నెక్స్ట్ వన్ సెకండ్ స్కోలియోడాన్ మెదడు. స్కోలియోడాన్ మెదడు. నెక్స్ట్ థర్డ్ వన్ మాల్టింగ్ ఆఫ్ ఫిషెస్ స్కేల్స్. అంటే ఆ స్కేల్స్ గురించి మౌల్ట్ చేయాలి అంటే తెలుసు ఏ స్కేల్ ఇచ్చినారు అనేది. మౌల్టింగ్ ఆ మౌల్టింగ్ చేపల పొలుసుల మౌల్టింగ్. ఇది మీకుండే సెకండ్ సెమ్కి ప్రాక్టికల్ సిలబస్. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి అమ్మా. ఇవి సిలబస్ ప్రకారం ఇది అంటే టోటల్గా 35 స్పాటర్స్ అండ్ స్లైడ్స్ అండ్ 3 డిసెక్షన్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ మోడల్ కావాలంటే రాసుకోండి నాన్న. క్వశ్చన్ పేపర్ మోడల్ చూడండి. మనకి ఇక్కడ ఇచ్చిందే 35 స్లైడ్స్ అండ్ స్పాటర్స్లో 6 ఇస్తారమ్మా. 6 ఇస్తారు. 6 × 5 = 30 అంటే 5 మార్క్స్ ఒక్కొక్క దానికి 30. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ డిసెక్షన్. డిసెక్షన్లో ఒకటి ఇస్తారమ్మా, అది 10 మార్క్స్. నెక్స్ట్ సర్టిఫైడ్ రికార్డ్ 10 మార్క్స్. అంటే డిసెక్షన్ అంటే మీరు డిసెక్షన్ చేసేది ఏముండదు. ఎందుకు అంటే ఇప్పుడు డిసెక్షన్ను తీసేస్తున్నారు అనిమల్స్ ప్రాబ్లం వల్ల. డిసెక్షన్ చేసే పని ఏముండదు. మీకు చార్ట్స్ కానీ మోడల్స్ కానీ పెడతారు, దాన్ని చూసి మీరు ఐడెంటిఫై చేసి దానికి డయాగ్రామ్ వేసి లేబలింగ్ మాత్రం చేయాలి. డిసెక్షన్ అంటే మనము డిసెక్షన్ బాక్స్ యూజ్ చేసుకొని అనిమల్ కట్ చేయడం అలా లేదు. ఇప్పుడు డిసెక్షన్ అంటే ఏంటి అంటే మీకు ఇంటర్లో చేసినట్టుగానే, ఇంటర్లో కూడా అంతే కదా, మోడల్ని చార్ట్ తగిలిస్తారు, అదేందనేది ఐడెంటిఫై చేసి లేబలింగ్ మాత్రమే డయాగ్రామ్ లేబలింగ్ వేయాలంతే కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే, బొమ్మ వేసి భాగాలు రాయాలి. అది కూడా మీకు ఏది అనేది డయాగ్రామ్ చూపిస్తారు. అంటే అంత క్లారిటీగా ఉండదు కానీ అలా చేస్తారమ్మా. మీకు డిసెక్షన్స్లో ఈ మూడిట్లో ఒకటి ఇస్తారు డిసెక్షన్కి సంబంధించి. మిగతా ఈ అన్నిట్లోనూ స్లైడ్స్ అండ్ స్పాటర్స్లో 30 మార్క్స్. స్లైడ్స్ అండ్ స్పాటర్స్కి 30 మార్క్స్, డిసెక్షన్కి 10 మార్క్స్, సర్టిఫైడ్ రికార్డ్స్కి 10 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్. 50 మార్క్స్కి మనకి ఈ మీకు సెకండ్ సెమ్లో జువాలజీ ప్రాక్టికల్ 50 మార్క్స్కు జరుగుతున్నానా. మనము ఫస్ట్ ఈ ప్రోటోకార్డేటాకు సంబంధించి ఒక అనిమల్, ఆ అనిమల్ గురించి తెలుసుకుందాం. అనిమల్లే ఏంటి అంటే హెడ్మేనియా అనిమల్ ఇదమ్మా. ఇలా ఉంటుంది హెడ్మేనియా అనిమల్. మీకు కావాలంటే ఇవి నేను పంపిస్తాను, మళ్ళీ చూసుకుందరు రాసుకునేటట్లయితే. మీరు అబ్జర్వేషన్ రాయాల తల్లి. నేను ఇక్కడ పెట్టిన రేటువి మీకు షేర్ చేస్తాను. అబ్జర్వేషన్ అయితే రాసేయండి ఏ రోజు జరిగిందే ఆ రోజు. రికార్డు మళ్ళీ ఆఫ్లైన్ మళ్ళీ టైం చూసుకొని రికార్డు వేయడం అనేది నేను చెప్తానమ్మా. చూడండి ఫస్ట్ డయాగ్రామ్ ఏంటి అంటే ఫస్ట్ మనకి ఇచ్చిందే
మనకు సిలబస్ లో ఉండేటటువంటి ప్రోటోకార్డేటా, ప్రోటోకార్డేటాకు సంబంధించి ఒక అనిమల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ అనిమల్ నేమే ఏంటి అంటే హెడ్మేనియా. హెడ్మేనియా దీన్నే సీ స్క్వార్ట్ అని కూడా అంటారు. సీ స్క్వార్ట్, సీ స్క్వార్ట్ అని ఎందుకు అంటారు అంటే రెండో నేమ్ ఎందుకు వచ్చింది అంటే ఈ అనిమల్ని టచ్ చేస్తే పైన ఓపెనింగ్స్ ఉన్నాయి చూడండి, పైన జలశ్వాస రంధ్రము, అక్కడ నుండి నీళ్ళు ఇట్లా చిమ్ముతాదన్నమాట. ఓకేనా? అందుకనేసి సి అంటే సముద్రంలో ఉంటుంది, స్క్వట్లు అంటే చిమ్మడం, అంటే నీళ్లను ఇట్లా ఏదన్నా ప్రెషర్ వచ్చింటే అనిమల్ మీద ప్రెషర్ పడితే బా, ఇది ఎప్పుడు సముద్రంలో ఉండే జంతువు కాబట్టి ఎప్పుడు నీరు లోపలికి బయటికి వెళ్తూ ఉంటుంది కదా, అంటే నీరు కూడా బాడీలో చాలా పర్సంటేజే ఉంటుంది కదా. ఇట్లా టచ్ చేసి మనం ఏదన్నా దాని మీద ప్రెస్ చేస్తే కనుక నీళ్ళు ఇట్లా చిమ్ముతుంది. అందుకోసం అనేసి ఈ అనిమల్కి సీ స్క్వాట్స్ అని నేమ్ పెట్టారు. నెక్స్ట్ హెడ్మేనియా వర్గీకరణ ఫస్ట్ మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో మీరు రాయాల్సింది ఏమంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసి నేమ్ రాయాలా. నెక్స్ట్ నేమ్ రాసి వెళ్ళి కూర్చొని ఆ తర్వాత వర్గీకరణ రాయాలి, గుర్తింపు లక్షణాలు కూడా రాయాలి. గుర్తింపు లక్షణాలు రాయాలి, డయాగ్రాము వేయాలి. ఈ మూడు వేస్తేనే మీకు మార్క్స్ అనేది వస్తాయి. ఐడెంటిఫికేషన్ చేస్తే ఒక మార్కు, డయాగ్రామ్ వేసి లేబులింగ్ చేస్తే రెండు మార్కులు, గుర్తింపు లక్షణాలు రాస్తే రెండు మార్కులు, టోటల్గా 5 మార్కులు. ఓకేనా? ఫస్ట్ చూడమ్మా, ఈ హెడ్మేనియా చూడడానికి ఎలా ఉంది? మనకు చూడడానికి పొటాటో లాగుంది, చూడడానికి అలాగే ఉంటుంది. ఇది చూడడానికి లైట్ పింక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఈ అనిమల్ ఎక్కడుంటుంది అంటే ఓన్లీ మెరైన్ అనిమల్, అంటే సముద్రంలో మాత్రమే ఉంటుంది. ఇవి ఏకాంతర జీవనాన్ని కలుపుతాయి, అంటే ఒకటొకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటాయి. ఓకేనా? సముద్రంలో ఉంటాయి మరియు ఏకాంతర జీవనాన్ని గడుపుతాయి. ఇది స్థానబద్ధ జీవి అమ్మ. స్థానబద్ధ జీవి అంటే ఏంటి? ఇవి వీటికి చలనం లేదు, లేదా నీటి ద్వారా లేదా ఏదన్నా జంతువు కానీ అట్లా అతుక్కొని ఉండి దానివల్ల అవి ప్రయాణిస్తే ఇది వెళ్తుంది అంతే, కానీ దీనంతకు ఇదే వెళ్ళలేదు, అంటే దీనికి చలనము లేదు. ఏదన్నా గట్టి ఆధారానికి కానీ లేదా రాయికి కానీ లేదా ఇసుక గట్టిగా ఆ ఇసుక ప్రాంతానికి కానీ లేదా చిన్న ఏమైనా మొక్కలు ఉంటే ఆ మొక్కలకి కానీ కింద భాగము అతుక్కొని ఉంటుంది. కింద పాదము అని కనిపిస్తూ ఉంటుంది, ఆ పాదానికి ఇలా ఆ పాదం సహాయంతో ఏదైనా ఆధారానికి అతుక్కొని ఉంటుంది. కావున ఇది స్థానబద్ధ జీవనాన్ని గడుపుతుంది. స్థానబద్ధము అంటే ఒకే స్థానంలోనే అలాగే ఉండిపోయి ఉంటుంది. మరియు బాడీ చుట్టూ, దేహము చుట్టూ, ఈ దేహము చుట్టూ ఆవరించి ఉండేటటువంటి పొర ఉంటుంది కదా, ఆ పొర టూనిసిన్ పదార్థంతో తయారైంటుంది. అందుకే వీటిని టూనికేట్స్ అని కూడా అంటారు. ట్యూనికేట్స్ అని ఎందుకు అంటారు అంటే ట్యూనిసిన్ పదార్థంతో చుట్టూ ఒక లేయర్, మనకు ఎట్లా చర్మం ఉందో అట్లా వీటికి ట్యూనిసిన్ అనే పదార్థంతో ఆ చర్మం అనేది తయారై ఉంటుంది. నెక్స్ట్ చూడండి, పార్శ్వ భాగాలు ఇలా నొక్కబడిన దానివల్ల ఇది చూడడానికి దీర్ఘ చతురస్రాకారంలో ఉంది కదా, అంటే రౌండ్గా లేదు. రౌండ్గా ఎందుకు లేదు అంటే పార్శ్వ భాగాలు అంటే పక్కన ఇరువైపులా ఈ పక్క ఆ పక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమైంది అంటే అణచబడినట్టు నొక్కబడినట్టుంది. అందుకే ఇది చూడడానికి ఎలా ఉంది, దీర్ఘ చతురస్రాకారంలో కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ చెప్పుకున్నాము ఇది గులాబీ రంగులో ఉంటుందని. దీని శరీరాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు, పై భాగము కింది భాగము, పైన ఎక్కువ భాగము కింద భాగము కొంచెం తక్కువ భాగం అన్నమాట. పై భాగాన్ని ఏమంటారంటే శరీర ముఖ్య భాగము అంటారు. పైన ఉండేటటువంటి భాగాన్ని శరీర ముఖ్య భాగము అంటారు, కింద ఉండే భాగాన్ని పాదము అంటారు. అంటే రెండు భాగాలుగా విభజించవచ్చు ఈ జంతువును. అర్ధానికి ఎక్కువగా శరీర భాగము ఉంటే అర్ధానికి తక్కువగా పాదము అనేటటువంటి నిర్మాణం ఉంటుంది. పూర్వాంతంలో ఏముంది చూడండి, రెండు చిన్న చిన్న రంధ్రాల్లాగా ఇటు సైడు అటు సైడు పైన ఉంది కదండి, వాటిని ఏమంటారంటే
పూర్వాంతంలో నోరు, నోరు లేదా జలశ్వాస రంధ్రం. మీకు డయాగ్రామ్ చూడాలి అంటే మీకు ఎదురుగా లెఫ్ట్ సైడ్ పైన ఒక రౌండ్ ఉండొచ్చు, పైన దాన్ని జలశ్వాస రంధ్రము అంటారు, లేదా జలశ్వాస రంధ్రం అయినా అనొచ్చు, నోరు కూడా చెప్పచ్చు. నోరునే జలశ్వాస రంధ్రము అని అంటారు. అలాగే ఏట్రియల్ రంధ్రం కూడా ఉంటాయి. ఇటు సైడ్ దానికి ఇది లెఫ్ట్ సైడ్ అనుకుంటే రైట్ సైడ్ ఏట్రియల్ రంధ్రం కూడా ఉంది. అంటే ఇక్కడ జలశ్వాస రంధ్రము ఉంది, ఏట్రియల్ రంధ్రము ఉంది, రెండు రంధ్రాలు ఉన్నాయి ఇక్కడ. జలశ్వాస రంధ్రాన్ని మనము నోరు అని కూడా చెప్పుకోవచ్చు. జలశ్వాస రంధ్రము ఉండే తలాన్ని, జలశ్వాస రంధ్రముకు పైన పూర్వాంతము అని కనిపిస్తుందా, జలశ్వాసము ఉంది కదా, జలశ్వాస రంధ్రం ఉంది కదా, ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే పూర్వాంతము అంటారు. అలాగే ఏట్రియల్ రంధ్రము ఉండే తలాన్ని పరాంతము అంటారు. పూర్వాంతము పరాంతము రెండు పైనే ఉన్నాయి. పూర్వాంతము అని దేన్ని అంటారు అంటే జలశ్వాస రంధ్రము లేదా నోరు ఉండే ఆ ఏరియాను, ఆ తలాన్ని పూర్వాంతము అంటారు. ఇటు సైడ్ ఏట్రియల్ రంధ్రం ఉండే భాగాన్ని, దీన్ని పృష్ట, దీన్ని ఏమంటారంటే పూర్వాంతము అంటారు. ఏట్రియల్ రంధ్రము ఉండే తలమునే ఏమంటారు చూడండి. అలాగే మనము ఈ జలశ్వాస రంధ్రం ఉంది కదా, దాన్నే పూర్వాంతము అన్నాం కదా. ఈ పూర్వాంతానికి, ఈ పూర్వాంతానికి ఆపోజిట్లో ఉండేదాన్ని ఏమంటారు అంటే పృష్ఠతలము అంటారు. అలాగే ఏట్రియల్ రంధ్రానికి ఆపోజిట్లో ఎదురుగ్గా ఉదరతలము అంటారు. అంటే ఎక్స్ లాగా అనుకోండి, పూర్వాంతము దానికి నేరుగా అంటే ఆపోజిట్లో కొంచెం ఎక్స్ లాగా కిందికి చూడండి, దాన్ని ఏమంటారు అంటే దీన్ని పృష్ఠతలము అంటారు. అలాగే ఏట్రియల్ రంధ్రానికి అభిముఖంగా అంటే ఎక్స్ షేప్లో మనం కిందికి చూస్తే దాన్ని ఉదరతలము అంటారు. పూర్వాంతమునకు అభిరూతంగా గల ఉండే తలాన్ని, దీన్ని ఏమంటారు పూర్వాంతానికి, దీన్ని ఏమంటారు అంటే పృష్ఠతలము అంటారు. హెడ్మేనియా శరీరంలో ఏముంటాయి, శరీరం లోపల ఏమేమి ఉంటాయి అనే దాని గురించి చూస్తే మాత్రిక ఉంటుంది. మాత్రిక అంటే ద్రవంలాగా ఉండే పదార్థం ఉంటుంది. కొన్ని రకాల కణాలు కూడా ఉంటాయి. ఇది ఏకకణం కాదు. ఎందుకు ఏకకణం కాదు, ఇదంటే ఫోటో కార్డేట, అంటే కార్డేట లక్షణాలు కూడా దీనికి ఉన్నాయి కాబట్టి ఏమని అర్థం, దీంట్లో అవయవాలు కూడా అభివృద్ధి, అవయవాలు కొన్ని అవయవాలు అభివృద్ధి చెంది ఉన్నాయి, అంత సంపూర్ణంగా లేకపోయినా కొన్ని అభివృద్ధి చెంది ఉన్నాయి. అలాగే కణాలు కూడా ఉన్నాయి, ఓకేనా, కొన్ని కణాలు ఉన్నాయి. ప్రసరణ నాళాలు, సూక్ష్మ కంటకాలు కూడా వీటి శరీరంలో కనిపిస్తాయి. ప్రసరణ నాళాలు అంటే ఏంటివి అంటే నాడులు కావచ్చు, రక్తనాళాలు కావచ్చు, వీటిని అన్నిటిని ప్రసరణ నాళాలు అంటారు. ఇవన్నీ ఉన్నాయి వీటి శరీరంలో. అంటే మాత్రిక ఉంది, కొన్ని రకాల కణాలు ఉన్నాయి, ప్రసరణ నాళాలు కంటకాలు కూడా వీటి శరీరంలో ఉన్నాయి. దేహం కింది భాగాన బల్లపరుపుగా పాదం ఉంది, ఉంది కదా కింద కొంచెము చిన్న కింద వైపున పాదము అనే నిర్మాణం కనిపిస్తుంది చూడండి. దాన్ని ఏమంటారంటే దాన్నే పాదము అంటారు. ఈ పాదం ఎలా ఉంటుంది అంటే బల్లపరుపుగా ఉండి ఏదో ఒక ఆధారం సహాయంతో అతుక్కుంటుంది. ఏదో ఒక ఆధారానికి మాత్రమే ఇది అతుక్కుంటుంది. స్వేచ్ఛగా ఈదలేదు, ఒక చోటు నుంచి ఒక చోటికి జరగలేదు, ఓకేనా. దీని శరీరంలో జీర్ణాశయము, ప్రేగు, కాలేయము, హృదయము, రక్త ప్రసరణ వ్యవస్థలు కూడా ఉన్నాయి. అంటే కొంచెం ఇది అభివృద్ధి చెందే ఉంది కదా. మీరు ఫస్ట్ సెమ్లో చదువుకునే వాటి కంటే ఫస్ట్ సెమ్లో మీరు అన్ని ఇన్వర్టిబ్రేట్స్ అంటే అకశేరుకాల గురించి చదువుకున్నారు కదా, ఇప్పుడన్నీ సక్సేరుకాల గురించి చూస్తారు. ఈ సక్సేరుకాలలో అంటే అన్ని వ్యవస్థలు అభివృద్ధి క్రమంలో ఉన్నాయి అని అర్థం, ఓకేనా. ఇది మనకు తెలిసినటువంటి, మనకు ఉండేటటువంటి సిలబస్ ప్రకారం హెడ్మేనియా యొక్క సాధారణ లక్షణాలు. ఒక్కసారి చూడండి, సముద్రంలో ఉంటుంది, ఆధారానికి అతుక్కుంటుంది కాబట్టి స్థానబద్ధ జీవి అంటారు. ట్యూనికేట్స్ అంటారు, ట్యూనిసిన్తో అది శరీరం నిర్మితమై ఉంటుంది కాబట్టి చూడడానికి దీర్ఘ చతురస్రాకారంలో కనిపిస్తుంది. శరీరాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు, శరీర ముఖ్య భాగము, శరీర పాదము, లాస్ట్లో ఉండే భాగాన్ని పాదము. ఇక్కడ పూర్వాంతము, పరాంతము, పృష్ఠతలము, ఉదరతలము అనే భాగాలు ఉన్నాయి. జలశ్వాస రంధ్రమునే నోరు అని కూడా అంటున్నారు. శరీరంలో మాత్రికలు, కొన్ని రకాల కణాలు, ప్రసరణ నాళాలు, సూక్ష్మ కంటకాలు కూడా ఉన్నాయి. దేహం ఎలా ఉంది, దేహము ఇలా కొంచెం దీర్ఘచతురస్రాకారంలో ఉంది. కింది వైపున
బల్లపరుపు పాదాన్ని కలిగి ఉండి ఆధారానికి అంటిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే జీర్ణాశయము, ప్రేగు, కాలేయము, హృదయము, రక్త ప్రసరణ వ్యవస్థలు కూడా ఈ జంతువులో కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ నెక్స్ట్ మనము నెక్స్ట్ చూడండి, ఇది మీరు మన మనకుండే ఇంకొక జంతువు ఏంటి అంటే మిక్సిన్. మిక్సిన్ అనేటటువంటి జంతువు ఇలా ఉంటుంది. మిక్సిన్ ఓకేనా, ఎలా ఉంది చూడ్డానికి, ఒక చేపలాగా కనిపిస్తుంది మనకి, ఒక చేప లాంటి ఆకారంలో ఏదో పొడుగ్గా ఇలా ఉంది కదా. ఇది కూడా కార్డేటాకు సంబంధించింది, ఇది కూడా కార్డేటాకు సంబంధించిందే. ఇది చూడండి, ఈ మిక్సిన్ కూడా ఈ చూడండి చూడడానికి ఇలా ఉంటుంది జంతువు, మిక్సిన్ అనే జంతువు. ఈ మిక్సిన్ గురించి మనము దానికి సంబంధించిన సాధారణ లక్షణాలు వర్గీకరణ గురించి చూద్దాం. చూడండి శరీరం చూడండి, ఫస్ట్ దీనికి అవశేష నేత్రం ఉందంటే నేత్రాలు సరిగ్గా లేవు, జ్ఞాన స్పర్శకాలు ఉన్నాయి, మొండెం పొడుగ్గా ఉంది, తోక ఉంది, పుచ్చాలు ఉన్నాయి, శ్లేష్మ గ్రంథులు ఉన్నాయి, పాయువు ఉంది ఓకేనా, నాసిక అధోబాహు రంధ్రం అదే నాసిక రంధ్రాలు ఉన్నాయి, మొప్పలు ఉన్నాయి. ఎందుకు మొప్పలు అంటే శ్వాసక్రియకు. ఇలా ఉంది దీని శరీరాన్ని. దీనికి సాధారణ లక్షణాలు చూస్తే ఈ జీవి యొక్క సాధారణ లక్షణాలు చూద్దాము. ఫస్ట్ వర్గీకరణ గురించి తెలుసుకోవాలి కదా. వర్గం ఇది దేనికి సంబంధించింది అంటే కార్డేటాకు సంబంధించిందే. ఉపవర్గం అయితే సక్సేరుకాలు. విభాగము ఏ నేతాకు సంబంధించింది. నెక్స్ట్ ఈ మిక్సిన్ జంతువు యొక్క సాధారణ లక్షణాల గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కడ నివసిస్తుంది అంటే ఇది కూడా సముద్రంలో మాత్రమే నివసిస్తుంది. అంటే ఇది ఓన్లీ మెరైన్ ఫామ్, అంటే మెరైన్లో మాత్రమే ఉండగలుగుతుంది. కానీ స్వేచ్ఛా జీవులు అంటే వీటికి పుచ్చాలు ఉన్నాయి కదా. పుచ్చము అంటే ఈదడానికి తెడ్డులాగా చేపల్లో చూసింటారు. ఇక్కడ చిన్నగా ఉన్నాయి కానీ పరిమాణంలో ఇది కూడా ఈదడానికి ఉపయోగపడతాయి. అంటే ఇవి ఏమని అర్థము, ఇవి సముద్రంలో తిరుగుతూ ఉంటాయి, ఒక చోట ఉండవు. అంటే నోరు అగ్రభాగంలో ఉంది. అంటే నోరు ఎలా ఉంది, అగ్రభాగం ఉంటే ముందర ఉంది నోరు అనేది. నోటి చుట్టూ సూక్ష్మ కంటకాలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న కంటకాలు అవి ఉన్నాయన్నమాట. అలాగే పెదవులు అనేటివి ఈ జంతువులో కనపడవు, పెదవులు ఉండవు. కానీ నోటి లోపల నాలుక ఉంటుంది, నాలుక ఉంటుంది, నాలుక మీద దంతాలు కూడా ఉంటాయి, నాలుక ఉంటుంది, దంతాలు ఉంటాయి. చూడండి వాజాలు పుచ్చానికి మాత్రమే పరిమితము. పుచ్చము అంటే తోక, వాజము అంటే మనకు తెడ్డులాగా ఉంటుంది చూడండి, ఏదడానికి ఇట్లట్లా అంటూ ఉంటాయి చూడండి ఫిషెస్, అలాంటి దాన్ని ఏమంటారు వాజాలు అంటారు. ఈ వాజాలు శరీరంలో ఇంకెక్కడా లేకుండా ఓన్లీ తోక దగ్గర మాత్రమే ఉంటుంది. పుచ్చము అంటే తోక అని చెప్పుకున్నాం కదా, తోక దగ్గర మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్ ఆరు జతల మొప్పలు ఉండి, ఇక్కడ ఆల్రెడీ చూసినాం కదా మొప్ప రంధ్రాలు అనేసి, ఆరు జతల మొప్ప రంధ్రాలు ఉండి జల శ్వాసక్రియకు ఉపయోగపడతాయి. ఆ జంతువు కాబట్టి ఆక్సిజన్ లోపలికి తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపించేస్తుంది కదా. ఈ జలశ్వాస రంధ్రాల నుంచి నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ని అది లోపలికి తీసుకుంటుంది. శరీరంలో ఏదన్నా వేస్టేజెస్ అంటే వ్యర్థ పదార్థాలతో కూడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అదంతా కూడా మళ్ళీ శరీరంలో ఉండే నీటిలోకి విడుదలైపోతుంది ఓకేనా. నెక్స్ట్ మెదడు బాగా అభివృద్ధి చెంది ఉండదు. అంటే మెదడు ఉంటుంది కానీ అభివృద్ధి చెందినటువంటి రూపంలో ఉండదు, ఉంటుంది కానీ అంతగా అభివృద్ధి చెంది ఉండదు. ఇవి ఉభయలింగులు, ఉభయలింగ జీవులు. ఉభయలింగము అంటే ఏంది, రెండు రకాల అంటే స్త్రీ పురుష జననేంద్రియాలు ఒకే దాంట్లో గన ఉంటాయి. అంటే స్త్రీ బీజకోశము మరియు ముష్కాలు ఇలాంటివి రెండు ఒకే జంతువులో ఉంటే దాన్ని ఏమంటారు, ఉభయ లింగ జీవి అంటారు. ఉభయ అంటే రెండు లింగాలు, రెండు లింగాలు ఒకే జీవిలో ఉన్నాయి కాబట్టి దీన్ని ఉభయలింగ జీవులు అంటారు. అంటే సముద్రపు నీటి అడుగులో గుడ్లు పెడుతుంది ఇది. అంటే కిందకి పోయి గుడ్ల కాలం వచ్చేసరికి రెండు ఒకే జీవిలో ఉండే కదా, ఉభయలింగ జీవులు కదా. ఏదైతే ముందు అభివృద్ధి చెందుతుందో అది ఫర్టిలైజేషన్ చేసుకుంటుంది. ఒకవేళ శ్రీజీవి స్త్రీ ప్రథమోత్పత్తి, శ్రీభాగ ప్రథమోత్పత్తి అంటే శ్రీజీవికి సంబంధించిన ప్రత్యుత్పత్తి అవయవాలు అభివృద్ధి చెందినప్పుడు ఏమవుతుందంటే గుడ్లు పెడతాయి కదా. ఈ గుడ్లు ఏం చేస్తాయి అంటే కింద అడుగు భాగానికి వెళ్ళి సముద్రం లోపల పెడతాయన్నమాట.
గుడ్లు ఉన్నాయి కానీ దీనికి డిమ్మక దశ అయితే లేదు. గుడ్ నుంచి నెక్స్ట్ వచ్చేటటువంటి అభివృద్ధి చెందే స్టేజ్ ఏంటంటే డిమ్మకం కదా, ఆ డిమ్మకం అనేది లేదు దీంట్లో. నెక్స్ట్ దీంట్లో లాలాజల గ్రంథులు కూడా లేవు, అంటే నోటికి సంబంధించి నోరు ఉంది అగ్రభాగాన, నోటి దగ్గర సూక్ష్మ కంటకాలు ఉన్నాయి, అలాగే పెదవులు లేవు, దంతాలు ఉన్నాయి, అలాగే లాలాజల గ్రంథులు కూడా లేవు దీంట్లో. దీని శరీరం చూస్తే మృదువుగా ఉండేటటువంటి, మృదువుగా మెత్తగా ఉంటుంది దీని శరీరం, పట్టుకుంటే గనక మెత్తగా ఉండి జారిపోయినట్టు ఉంటుంది కాబట్టి దీనికి పొలుసులు అనేటివి లేవు. వీటి శరీరం చూస్తే మెత్తగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, కానీ పొలుసులు అనేటివి లేవు. నెక్స్ట్ చూడండి, ఇవి ఇతర చేపల దేహంలోకి ప్రవేశించి, అంటే వీటికి ఆహారం ఏంటి అంటే చేపలే, చేపలు, చేపల్లో ఉండేటటువంటి రక్తాన్ని ఇవి పీల్చుకుంటూ తింటూ ఉంటాయి. అంటే చేపలే, చేపల మీదనే ఆధారపడి ఉంటాయి ఆహారం కోసం. అందుకోసం అనేసే ఇవి పరాన్న జీవనాన్ని చూపుతాయి. ఏం పరాన్న జీవనాన్ని? అంతర పరాన్న జీవనం. పరాన్న జీవనాలు చాలా రకాలు ఉన్నాయి. మీకు ఇక్కడ బాహ్య అంతర అనే దాని గురించి చూద్దాం. బాహ్య అంటే శరీరం పైన, ఫర్ ఎగ్జాంపుల్ పేలు, అలాగే మస్కిటో పైన ఉండి కుట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది శరీరం పైన. అలాగే అంతర పరాన్న జీవి అంటే శరీరం లోపల, శరీరం లోపలే ఉండి వాటి క్రియలన్నీ శరీరం లోపలే గనక జరుపుకుంటాయి, అలాంటి వాడిని అంతర పరాన్న జీవి అంటారు. ఈ మిక్సిన్ అనేది అంతర పరాన్న జీవనాన్ని గడుపుతుంది. అలాగే గుట్లు పెద్దవిగా కోలగా ఉండి ఎక్కువ పీతకమును కలిగి ఉంటాయి. పీతకము అంటే ఆ గుడ్డు లోపల ఉండేటటువంటి పిండానికి ఆహార పదార్థాన్ని పీతకము అంటారు. వీటి గుడ్లు చూస్తే పిండం తక్కువగా ఉండి ఆ పైన ఉండేదంతా ఎక్కువ పీతకము అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? మనకు కూడా ఎగ్గు, మామూలు మనం తినే కోడిగుడ్డు చూసింటారు కదా, రెండు పదార్థాలు కనిపిస్తాయి వైట్ ఎల్లో, అట్లా దీంట్లో కూడా రెండు పదార్థాలు ఉంటాయి. ఒకటి ఎంబ్రియో అంటే ఒకటి గుడ్డు పిండము, ఇంకొకటి వచ్చి ఆహార పదార్థం ఆ గుడ్డులో ఎదిగేటటువంటి జీవికి. ఓకేనా? దీంట్లో డింబక దశ లేదు అని చెప్పుకున్నాం కదా. ఇవి మీకు ఉండేటటువంటి మిక్సిన్కు సంబంధించి సాధారణ లక్షణాలు ఒక్కసారి చూద్దాము. దీని సాధారణ లక్షణాలు చూస్తే గనక ఇవి సముద్రంలో నివసిస్తాయి, స్వేచ్ఛాజీవులు, నోరు ఉంటుంది, సూక్ష్మ కంటకాలు ఉంటాయి, అలాగే పెదవులు ఉండవు, నాలుగు మీద దంతాలు అయితే ఉంటాయి, నాలుగు ఉంటుంది, దంతాలు కూడా ఉంటాయి, కానీ లాలాజల గ్రంథులు అనేటివి అయితే లేవు. పుచ్చాలు మాత్రము ఓన్లీ ఈ పుచ్చానికి మాత్రమే పరిమితమై ఉంటుంది వాజాలు అనేటివి. మొప్పలుండి, ఆరు జతల మొప్పలుండి శ్వాసక్రియకు ఉపయోగపడతాయి, మెదడంతగా అభివృద్ధి చెంది ఉండదు కదా. ఇది ఉభయలింగ జీవి, అంటే గుడ్లు ఇది కింద అడుగు భాగానికి వెళ్ళి గుడ్లు పెడతాయి. గుడ్లో చూస్తే కనుక తక్కువ పిండం ఉండి ఎక్కువ శ్వేతక పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ దీని శరీరం చూస్తే కనుక మృదువుగా ఉండేసి పొలుసులు అనేటివి లేవు. అలాగే ఇవి కోలగా ఉండి గుడ్లు కోలగా ఉంటాయి అని చెప్పుకున్నా కదా. ఇవి ఇతర చేపల శరీరంలోకి వెళ్ళిపోయేసి పరాన్న జీవనాన్ని, అంటే అంతర పరాన్న జీవనాన్ని గడుపుతాయి. ఇవి అంతర పరాన్న జీవనాన్ని గడుపుతాయి అన్నమాట. నెక్స్ట్ మనకు ఉండేటటువంటి ఇంకొక దాని గురించి కూడా, ఇంకొక జీవి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఈరోజుకి. ఇది ఒకటి. నెక్స్ట్ ఇది మిక్సిన్ ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఇది పెట్రోమైజాన్. కొంచెం రెండు ఒకేలాగా చూడడానికి కనిపిస్తాయి కానీ బయట చూడడానికి అలా ఉంటాయి, కానీ క్లారిటీగా చూస్తే కొన్ని డిఫరెన్సెస్ అయితే కనిపిస్తాయి. మిక్సిన్ మరియు ఇది పెట్రోమైజాన్, మీకు థియరీ క్లాస్లో కూడా ఉంది ఇది మిక్సిన్ మరియు పెట్రోమైజాన్ అనేసి. థియరీ క్లాస్లో కూడా ఈ క్వశ్చన్ ఉండాది, తేడాలు మిక్సిన్ మరియు పెట్రోమైజాన్ రెండింటి మధ్య గల తేడాలను రాయండి అని ఒక క్వశ్చన్ కూడా ఉంది. అది ఇది థియరీకి పనికొస్తుంది ప్లస్ ప్రాక్టికల్కి పనికొస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్, ఈ అనిమల్ నేమ్ ఏంటి అంటే పెట్రోమైజాన్. ఇది పెట్రోమైజాన్, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి దానికి దీనికి. ఓకేనా? చూడడానికి ఒకేలాగా ఉన్నా కానీ కొంచెం తేడాలు అయితే కనిపిస్తాయి. చూడండి, ఈ పెట్రోమైజాన్ వర్గీకరణ చూస్తే
వర్గము కార్డేటాకు సంబంధించింది. ఇది కూడా కార్డేటా జంతువే. ఉపవర్గము సకశేరుకాలు. విభాగము ఏ నేతాకు సంబంధించింది అయి ఉండాది. ఇది పెట్రోమైజాన్. దీని యొక్క సాధారణ లక్షణాలను గమనిద్దాం. ఇప్పుడు ఇది ఇంతకుముందు మిక్సిన్ ఏమని చెప్పుకున్నాము, ఓన్లీ సముద్రంలో మాత్రమే ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ జంతువు పెట్రోమైజాన్, దీన్ని ఏమంటారంటే పెట్రోమైజాన్. ఈ పెట్రోమైజాన్ మంచినీటిలోనూ ఉంటుంది, సముద్రపు నీటిలోనూ ఉంటుంది. చూడండి డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కదా. మంచినీటిలోనూ ఇది నివసించగలుగుతుంది, సముద్రం నీటిలో కూడా ఇది నివసించగలుగుతూ ఉంది. అలాగే నెక్స్ట్ చూస్తే ఇవి బాహ్య పరాన్న జీవనాన్ని చూపిస్తాయి. అంటే ఇంతకుముందు మిక్సిన్ అయితే అంతర పరాన్న జీవనాన్ని చూపిస్తూ ఉన్నాయి అని చెప్పుకున్నాము. ఇదైతే కనుక బాహ్య పరాన్న జీవనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. నోరు ఎట్లుంది, ఉదర తలంలో ఉండి, అంటే నోరు కొంచెం కింది వైపున ఉంది. ఇంతకుముందు చెప్పిన దానికైతే నోరు ముందరుంది, ఓకేనా. దీనికైతే కనుక ఉదరం వైపున, అంటే కింద భాగాన ఉంది నోరు అనేది. పరాంత అగ్రభాగమున ఇరు పార్శ్వాలలో అణచబడి పొడవుగా స్థూపాకారంగా ఉంటుంది. పరాంత అగ్రభాగాన అంటే ముందర వైపున ఇట్లా సైడ్స్ అనేది అణచబడి చూడడానికి ఇట్లా పొడుగ్గా స్థూపాకారంగా కనిపిస్తుంది అనమాట. వీటి నోటి చుట్టూ సూక్ష్మ కంటకాలు అనేటివి లేవు. ఇంతకుముందు చూసిన దాంట్లో అయితే సూక్ష్మ కంటకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి సూక్ష్మ కంటకాలు అనేది లేవు. ఇక్కడ సూక్ష్మ కంటకాలు అనేటివి లేవు. అనేక పెదవులు దంతాలు ఉంటాయి. అక్కడ పెదవులు లేవు అని చెప్పుకున్నాం కదా మిక్సిన్లో. ఇక్కడ పెట్రోమైజాన్లో చూస్తే కనుక పెదవులు ఉన్నాయి, అలాగే దంతాలు కూడా ఉన్నాయి. రెండు అద్వంద్వ పుష్ట పక్షాలు, ఒక పుచ్చ పక్షము ఉంటాయి, ఓకేనా. అంటే అద్వంద్వము అంటే ఒకటి అని అర్థం. ద్వంద అంటే రెండు, ఆ అంటే లేవు, రెండు లేవు ఒకటి ఉండాది అని అర్థం. పృష్ఠ పక్షం అంటే పైన వాటి, మనకైతే పృష్ఠం ఉంటే వీపు కదా, దానికి అట్లా పైన ఒక తోక తోక దగ్గర దాని పైన చూడండి కావాలంటే ఒక పృష్ఠ పక్షము, ఒక పచ్చ పక్షం, పుచ్చ పక్షం. పుచ్చము అంటే తోక. అంటే రెండు వాజాలు కనిపిస్తున్నాయి ఇవి. ఒకటి పృష్ఠ భాగాన ఉంది, ఇంకొకటి పుచ్చం దగ్గర ఉంది అన్నమాట. చర్మము కొద్దిగా జిగటగా ఉంటుంది. దీని చర్మం ఎలా ఉంటుంది అంటే జిగటగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే నేత్రాలు సంపూర్ణంగా ఏర్పడి ఉంటాయి. ఇందాక నేత్రాలు అసంపూర్ణము అని చెప్పుకున్నాం కదా మిక్సిన్లో. ఇక్కడ చూడండి కొంచెం నేత్రాలు అనేటివి బాగా సంపూర్ణంగా ఏర్పడి ఉన్నాయి. ఆ మొప్పలు అనేటివి ఏడు జతల మొప్పలు ఉన్నాయి. దీనికి ఏడు జతల మొప్పలు ఉండేసి జల శ్వాసక్రియకు ఉపయోగపడతాయి. ఇక్కడ కూడా మెదడు అంతగా వృద్ధి చెంది లేదంట. ఇవి ఏకలింగ జీవులు, అంటే స్త్రీజీవి పురుషజీవి ఉంటాయి, ఓకేనా. స్త్రీజీవి పురుషజీవి సపరేట్గా ఉంటాయి. వీటి గ్రుడ్లు నీటి ప్రవాహాలలో కనిపిస్తాయి. అంటే నీరు కొట్టుకొని పోతూ ఉంటుంది కదా, అక్కడ కనిపిస్తాయి. ఎందుకు అక్కడ కనిపిస్తాయి అంటే ఇవి నీటి ప్రవాహాల్లోనే గుడ్లు పెట్టేది. ఇవి గుడ్లు నీటి ప్రవాహం జరిగేటప్పుడే ఇవి గుడ్లు పెడతాయంట. ఆ నీటి ప్రవాహాలలో కొట్టుకొని పోతూ తేలుతూ కనిపిస్తాయి వీటి గుడ్లు అనేది. వీటికి డింబక దశ ఉంది. ఆ డింబక దశ పేరు ఏంటి అంటే పెట్రోమైజాన్. వీటి డింబక దశ పేరు ఏంటి అంటే పెట్రోమైజాన్ యొక్క డింబక దశ ఏంటి అంటే పెట్రోమైజాన్ డింబకం ఏది అంటే అమ్మోసీటస్. దింబకం పేరు అమ్మోసీటస్. ఈ జీవులకు ఆహారంగా చేపల రక్తం ఉపయోగపడుతుంది. ఇవి ఎలాంటి ఆహారం తీసుకుంటాయి అంటే వీటి ఆహారం ఏంటి అంటే చేపల రక్తం. వీటి ఆహారము చేపల రక్తము. వీటిలో లాలాజల గ్రంథులు ఉంటాయి. లాలాజల గ్రంథులు ఉంటాయి అన్నమాట. ఒక్కసారి రివిజన్ చేస్తాము. పెట్రోమైజాన్ సాధారణ లక్షణాలు చూస్తే ఇవి మంచినీటిలో ఉంటాయి, సముద్రపు నీటిలోనే ఉంటాయి. ఇవి బాహ్య అపరాన్న జీవనాన్ని గడుపుతూ ఉంటాయి. అలాగే పార్శ్వాలు అణచబడినట్లు కనిపిస్తాయి. అలాగే నోటి చుట్టూ సూక్ష్మ కంటకాలు అనేటివి ఏమీ ఉండవు. పెదవులు దంతాలు ఇక్కడ కనిపిస్తాయి. లాలాజల గ్రంథులు కూడా ఉంటాయి. అద్వంద్వ పృష్ఠ పక్షాలు, ఒక పుచ్చ పక్షం కూడా కనిపిస్తుంది. శరీరం కొంచెం జిగటగా ఉండి నేత్రాలు బాగా వృద్ధి చెంది ఉన్నాయి. అలాగే
వీటి మొప్పలైతే 7 జతలు కనిపిస్తున్నాయి. మెదడు కూడా అంతగా వృద్ధి లేదు. ఏకలింగ జీవులు ఇవి. గుడ్లు నీటి ప్రవాహాలలో కనిపిస్తుంటాయి, ఎందుకంటే ప్రవాహాలలో ఇవి గుడ్లు పెడతాయి కాబట్టి. వీటి గుడ్లను గుడ్ల ఇవి గుడ్లను ఏమంటారు, డింబకాన్ని ఏమంటారు అంటే అమ్మోసిటస్ అంటారు. వీటి డింబక దశను ఏమంటారు అంటే అమ్మోసిటస్ అంటారు. వీటి ఆహారము ఏంటి అంటే చేపల రక్తాన్ని ఆహారంగా తీసుకుంటుంది. మనం ఇప్పుడు మూడు చెప్పుకున్నాము, మూడు జంతువుల గురించి చదువుకున్నాము ప్రాక్టికల్ సిలబస్కి సంబంధించి. అదే హెడ్మేనియా, అలాగే రెండోది మిక్సిన్, మూడోది పెట్రోమైజాన్.